తమ్ముడు నాలుగేళ్ల ప్రభుత్వం ఆయన నేను కనుక అధికారంలోకి వస్తే జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎన్నో చెప్పాడు. కానీ ఈరోజు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి, ఇంకా నేనే మీ నమ్మకం, నేనే మీ భరోసా అని చెప్పి స్టిక్కర్లు అతికించుకునే పరిస్థితి. ఒక యువకుడిగా నీ అభిప్రాయం ఏంటి ఈ నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద? నీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు జాతిలో పుట్టిన ప్రతి యువతికి కూడా ఒక అన్నగా తోడుంటా అని చెప్పి పాదయాత్రలో మమ్మల్ని అందరినీ ఎంతో మోసం చేశారండి. ఈరోజు నేను ఏ పార్టీకి విధేయుడిగా మాట్లాడట్లేదు, సామాన్య పౌరుడిగా ఈ రాష్ట్రంలో పుట్టిన యువతగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఈరోజు నాలుగు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా, రేపు వచ్చే సంవత్సరానికి ఎన్నికలకు వచ్చే నేపథ్యంలో కూడా జాబ్ క్యాలెండర్ ఊస అనేది ఈరోజు రాష్ట్రంలో లేకపోవడం ఎంత దురదృష్టకరమో మనందరికీ అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయన 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకుంటామని ఎప్పుడూ కూడా డప్పు వాయించుకుంటూ చెప్తూ ఉంటారు. అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కావచ్చు, యానిమల్ హస్బెండరీ కావచ్చు, ఇంకా అనేక విధాలమైనటువంటి రకరకాల ఉద్యోగాలు, ప్రైవేటు ఆఖరికి ఆర్టీసీ ఉద్యోగాలు కూడా ఏదో ఈయనేదో సొంతంగా ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ ఇచ్చేసినట్టు డప్పు వాయించుకుంటూ వాళ్ళ సొంత క్యాడర్తో ఈరోజు గడప గడపకి ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. గత ప్రభుత్వంలో చూసుకుంటే మాకు నిరుద్యోగ వృత్తైనా వచ్చేది, జాబ్ నోటిఫికేషన్లు అయినా వచ్చేవి. ఈరోజు చూస్తే జాబ్ నోటిఫికేషన్లు రాకపోగా ఆ నిరుద్యోగ వృత్తిని కూడా తీసి గోని సంచుల ఉద్యోగం లాంటి 5000 ఉద్యోగాలు చేసుకోండి, రాష్ట్రానికి మీకు ఇంతకన్నా సంక్షోభం లేదు అన్నట్టుగా ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కానీ వాళ్ళ నాయకులు కానీ చేస్తున్నారు. అంతే అంటే ఈ మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి మినీ మేనిఫెస్టో ఒకటి విడుదల చేశారు, దానిలో యువతకు పెద్దపీట వేసే విధంగా కూడా జీవన వృత్తిగా 3000 రూపాయలు ఉద్యోగ వృత్తికి అందిస్తా అన్నారు, కొన్ని లక్షల ఉద్యోగాలు కూడా ఉద్యోగ రూపకల్పన చేస్తున్నారు. నమ్మచ్చంటారా ఆయన? నమ్మచ్చా? తప్పకుండా సార్, బాబు గారు వస్తేనే జాబ్ వస్తుంది అనేది మనకి గతంలోనే ఉదాహరణగా ప్రూవ్ అయ్యింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మనందరికీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన ఐటీ ఫలాలను తీసుకొచ్చి మా అన్నలు కావచ్చు లేకపోతే మా పైతరాల వాళ్ళు కావచ్చు ఐటీల్లో ఒక ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటే ఈరోజు మన రాష్ట్రంలోనే సంపాదన చేసుకునే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. కానీ ఇప్పటికి వస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ఐటీ కంపెనీలన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టేయడంతో పాటు మేము ఇక్కడ ఉపాధి అవకాశాలు కోల్పోయి పక్క రాష్ట్రాలు పోయి బెంగళూరు లేకపోతే నోయిడానో ఢిల్లీయో ఇలాంటి దేశ నలుమూలలు తిరిగి ఉద్యోగాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఈరోజు విశాఖపట్నం చూసుకున్నా, రాజమండ్రి చూసుకున్నా, విజయవాడ చూసుకున్నా ఎన్నో ఐటీ కంపెనీలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడ నెలకొల్పి వాళ్ళందరికీ ఏ ఇబ్బందులు పెట్టకుండా మన యువతకి ఉపాధి అవకాశాలు ఎన్నో వేల సంఖ్యలో కల్పిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కంపెనీలన్నింటినీ కూడా వాళ్ళ సొంత బినామీల కోసమో లేకపోతే ఆస్తులు కాపాడుకోవడం కోసమో బెదిరించి మరీ పంపించేస్తున్నారు. ఈ రాష్ట్రంలో యువత తప్పకుండా ఏదో ఒక పరిస్థితుల్లో అయినా సరే గద్దె దింపే వరకు కూడా పోరాడతారని ఇంకోసారి తెలియజేసుకుంటున్నాను. అమరావతి అంటే లోకేష్ గారు చేస్తున్నటువంటి పాదయాత్ర, యువగళం పాదయాత్రకి ఈరోజు కడప అంటే మన సీఎం గారి కొంత సొంత కాన్స్టిట్యున్సీకి సంబంధించి కానీ కడప పులిని అని చెప్పుకునేటువంటి సీఎం కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ప్రజలు దండోపదండాలుగా బయటకు వస్తున్న పరిస్థితి, అంటే ఇక మార్పు మొదలైంది అనుకోవచ్చు అంటారా? సార్ మార్పు ఆయన ఏ రోజైతే ప్రజా నిలయం అయినటువంటి ప్రజావేదికను కూల్చాడో ఆ రోజే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా చైతన్యం వచ్చింది. అంతేకాకుండా గత ఎన్నికల్లో బాబాయ్ హత్యను కూడా ఏ విధంగా మాయ చేశాడో మోసం చేశాడో ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు కూడా దాగుడుమూతలు దందాకూర ఆడుతున్నారు. ఆ విషయం కూడా మనందరం అర్థం చేసుకున్నాం. మార్పు అనేది ఆయన ఎక్కిన రోజే వచ్చేసింది సార్. ఇంకా మళ్ళీ ఇప్పుడు రావడానికి ఏముంది? కడపగడ్డ ఏంటి సార్, గుడివాడ అడ్డ ఏంటి సార్? ఎక్కడైనా సరే ఈరోజు ఈసారి 151 కాదు కదా, అందులో ఒక సీటు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా మనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది సార్.